హత్య సినిమా ఇప్పుడే చూశాను బ్రదర్, మన విజయ్ ఆంటోని నటించిన సినిమా. సినిమా ఎలా ఉంటుందంటే బేసికల్గా ఏంటంటే మనం ట్రైలర్ చూసేటప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది మూవీ, సో సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఖచ్చితంగా మనకు అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఆఫ్టర్ మనకి ఇది బిచ్చగడు 2 తర్వాత వస్తుంది కాబట్టి కొద్దిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఈ సినిమా కోసం అని అనుకున్నాను కానీ. బట్ ఇది ఇంగ్లీష్లో మొదట తీశారంట, సో ఇంగ్లీష్లో తీయడం వల్ల ఇంగ్లీష్ వాళ్ళు ఎలాగైతే క్రైమ్ జోనర్స్ తీస్తారో ఆ విధంగా చాలా నిదానంగా మెల్లగా స్క్రీన్ ప్లేతో కూడుకున్న సినిమా ఇది. ఫాస్ట్గా అస్సలు ఉండదు, చాలా స్లోగా ఉంటుంది, కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నా కానీ ఎక్కడో చిన్న తేడా కొట్టిందనమాట. సో లాస్ట్కి వచ్చే టైంకి ఓకే అని అనిపించిందే తప్ప పెద్ద గొప్పగా అయితే సినిమా తీయలేదు, మనకి నచ్చే విధంగా అయితే లేదని నాకు అనిపించింది. బేసికల్గా ఇంకోటి ఏంటంటే స్క్రీన్స్ కూడా తక్కువ ఉండడంతో ఏంటి ఇన్ని స్క్రీన్స్ తక్కువగా ఉన్నాయి అడావుడు లేకుండా అని అనుకున్నాను, కానీ సినిమా గురించి వాళ్ళకు ముందే తెలిసేమో. సో హాలీవుడ్లో ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన సినిమాని మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు, బట్ అనుకున్నంత ఆశించే విధంగా అయితే ఫలితం లేదనే నాకు అనిపించింది. ఎవరికి కూడా అంత సాటిస్ఫై అయితే ఖచ్చితంగా కాలేదనే చూసిన వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం ఎవరు కూడా సాటిస్ఫై అవ్వలేకపోయారు. సో ఇక మీదటైనా కొద్దిగా మంచి సినిమాలు తీయాలని విజయ్ ఆంటో గారికి కోరుకుందాం, ఎందుకంటే అతనికి ఒక సింగర్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక ఆర్టిస్ట్గా కూడా బిచ్చగాడి నుంచి మంచి క్రేజ్ సంపాదించుకొని తర్వాత పలు సినిమాలు తీశారు. బట్ అనుకునే విధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలు ఆయనకి రావట్లేదు. బిచ్చగాడి 2 కూడా అట్టట్ట నడిచింది, ఓకే డివైడ్ టాక్తోనైనా పర్లేదు అనిపించింది, కానీ ఈ సినిమా మరి నాకైతే నిజంగా నచ్చలేదు. నేను సాధారణంగా సినిమా నచ్చలేదని చెప్పను కానీ నాకైతే పెద్దగా ఎక్కలేదు ఈ సినిమా. సో నచ్చచ్చు కొంతమందికి, బట్ నాకైతే నచ్చలేదు.